నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చెవిరెడ్డి అండగా నిలవడం అభినందనీయం. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ వెల్లడి. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడమే కార్మిక వర్గ కర్తవ్యం. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందరపు మురళి వెల్లడి. కరోనాతో నిరుపేద దంపతులు మృతితో అనాథలైన పిల్లలు. గోరెంట్ల పట్టణంలో గ్రామైక్య సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంపిణీ చేసిన సర్పంచ్ సరోజా నాగేనాయక్. చిత్తూరులో వాడవాడల రెప్రెపలాడిన ఎర్ర జెండాలు. గోరెంట్ల రైతు భరోసా కేంద్రంలో విత్తన శుద్ధి చేసే యూనిట్లను పరిశీలించిన ఎంపీడీఓ అంజనప్ప, సర్పంచ్ సరోజా నాగేనాయక్. రంజాన్ మాసం సందర్భంగా మసీదులోని ఇమామ్లకు, మోజాన్లకు నగదు పంపిణీ చేసిన ఫయాజ్ బాషా ట్రస్ట్. కరోనాపై మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ అందిస్తున్న సేవలు అభినందనీయం. కొనియాడిన చల్లపల్లి వైస్ సర్పంచ్ నాని. కన్నుల పండుగగా చంద్రగిరి శ్రీ కోదండరాముని పట్టాభిషేకం. గుడివాడలో రాత్రి కర్ఫ్యూను పరిశీలిస్తున్న డిఎస్పీ సత్యానందం. కరోనాతో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన టీటీడీఈఓ జవహర్ రెడ్డి. తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అంతా సిద్ధం. జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వెల్లడి. విజయవాడ సూర్యారావుపేటలో కోవిడ్ బాధితుల నుంచి లక్షల్లో దోచుకుంటున్న లతా హాస్పిటల్. ప్రకాశం జిల్లా సింగరాయికొండలో రోడ్డు ప్రమాదం, ప్రమాదంలో ఒకరు మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా మహమ్మారి ప్రజల ధరి చేరకుండా అడ్డుకొట్ట వేసేందుకు 16 లక్షల సర్జికల్ మాస్కులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న 1,60,000 కుటుంబాలకు ఒక్కో ఇంటికి 10 మాస్కుల చొప్పున ఉచితంగా అందించనున్నారు. శనివారం తిరుపతి రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 16 లక్షల మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 మండలాల ఎంపీడీఓ, తహసీల్దార్లకు మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్న ప్రజలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రజల భద్రత, ప్రాణాలు కాపాడుకోవడం చెవిరెడ్డి స్ఫూర్తితో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యతగా భావించాలన్నారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడు మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితులలో నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా ప్రజలకు నావంతు సహకారం అందించి భరోసా కల్పించడం శాసనసభ్యునిగా నా బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ప్రతి ఇంటికి 10 చొప్పున 1,60,000 ఏళ్లకు మాస్కులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మాస్కును ధరించడం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రాకపోవడం పక్కాగా పాటించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన 45 సంవత్సరాలు దాటిన 47,000 మందికి వ్యాక్సినేషన్ చేయించామన్నారు. మిగిలిన వారికి పంచాయతీల వారిగా వ్యాక్సినేషన్ చేయించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వాలంటీరీ వ్యవస్థతో మాస్కులను శరవేగంగా పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం 150 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే మరో 100 ఆక్సిజన్ బెడ్లు, 10 వెంటిలేటర్ బెడ్లు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే 1,000 మందికి కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మరో 2 కేంద్రాల ఏర్పాటుతో 500 మందికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న బాధితులకు కషాయం, నాజల్ డ్రాప్స్, టాబ్లెట్స్తో కలిపి 34 రకాల సామాగ్రిని అందజేసేందుకు కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా విపత్కర సమయంలో వారి కనీస అవసరం ఏదుంటుందో అది ఖచ్చితంగా వాళ్ళకి అందించడానికి నా ప్రయత్నం చేయడం నా బాధ్యతగా భావిస్తుంది. ముందుగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నది, ఈ కరోనా నుంచి బయటపడాలంటే 1 వ్యాక్సిన్, 2 మాస్క్, 3 1 నెల 2 నెలల తగ్గేంతవరకు ఇంటి దగ్గర ఉండడం, ఈ 3 పాటిస్తే ఏ రకమైన ఇబ్బంది లేదు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడమే కార్మిక వర్గం ముందున్న కర్తవ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందరపు మురళి అన్నారు. సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద శనివారం జరిగిన కార్మికుల దినోత్సవం మేడే సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా నేపథ్యంలో మానవాళి ఉపాధితో పాటు ప్రాణాలు కోల్పోయిందని, దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యంగా మారాయని దుయ్యబట్టారు. స్వాతంత్ర్యానంతరం 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఆరోగ్య రంగం తయారైందని, 5 రాష్ట్రాల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు కరోనా తీవ్రతను మరింత పెంచి ప్రజల ప్రాణాలను బలిగొందన్నారు. డాక్టర్లు, నర్సులు అలసిపోయారని, వైద్య సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలందరికీ టీకాను ఉచితంగా అందించాలన్నారు. టీకా కంపెనీల దందాలు అడ్డుకుని తక్కువ ధరలకు విక్రయించాలని కోరారు. వ్యాక్సినేషన్ కొరకు ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రజలు 100ల సంఖ్యలో గుమిగూడుతున్నారని, కరోనా హాట్స్పాట్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్య కేంద్రాలు తయారయ్యారన్నారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు, కరోనా బారిన పడిన కుటుంబాలకు నెలకు 25 కేజీల బియ్యం, 10,000 రూపాయల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.
తిరుపతి నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల దందాను అరికట్టాలని, శ్మశానాలకు సైతం నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. స్థానిక యశోద నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కోశాధికారి బాలసుబ్రహ్మణ్యం సిఐటియు పతాకాన్ని ఎగరవేశారు. స్విమ్స్ ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నగర నాయకురాలు ఆర్ లక్ష్మి పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఈ హక్కులని ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని చాలా చట్టాలని తగ్గించేసి 4 చట్టాలుగా తీసుకొచ్చి కార్మికులకు 8 గంటల నుండి 12 గంటల పనిదినాన్ని పెంచుతామని చెప్పని పార్లమెంట్లో ప్రకటించినటువంటి నేపథ్యంలో కరోనా తీవ్రమై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కరోనా పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది విలువైనటువంటి మనుషులను కోల్పోతూ ఉన్నాం. డాక్టర్లు ఈ కాలంలో 14 మంది చనిపోయారు. టీటీడీలో మనకు నాయకులుగా ఉన్నటువంటి దస్తగిరి గారు, అదే మాదిరి కేవీ రమణ, ఇంకొంతమంది ముఖ్యమైనటువంటి మన రంగంలో మన సంఘంలో చురుగ్గా ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు. దేశంలో అదే రకంగా ఉంది, రాష్ట్రంలో అదే రకంగా ఉంది. ప్రజాతంత్ర ఉద్యమానికి బాధ్యులుగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారి కుమారుడు 35 సంవత్సరాలు, ఆయన కుమారుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈ కరోనా కాలంలో కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా మేడే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుగుతున్నారంటే ఆ మేడేకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఒకసారి మనం ఆలోచించాలి. మేడే అనేది భావి తరాల కార్మికుల కోసం 135 ఏళ్ల ముందు ఆ తరం కార్మికులు చేసిన త్యాగానికి జ్ఞాపకమైన రోజు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా 135వ మేడే, భారతదేశంలో కూడా 98వ మేడే. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబాన్ని కరోనా మహమ్మారి కాటేసింది. భార్యాభర్తలు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరు గ్రామ శివారు ఎర్రారెడ్డి వారి పాలెంలో చోటు చేసుకుంది. ఎర్రారెడ్డి వారి పాలెం గ్రామానికి చెందిన తోటా శ్రీనివాసరావు భార్య ఇందిరాదేవిలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. తన ఇబ్బందులు తన పిల్లలు పడకూడదనే సంకల్పంతో అప్పు చేసి ఆటో కొనుగోలు చేసి డ్రైవర్గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి దాంపత్య జీవితాన్ని కరోనా మహమ్మారి కాటు వేయడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యం పొందుతూ భార్య భర్త 2 మృతి చెందారు. దీంతో 2 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. తల్లిదండ్రులు లేరన్న వార్త తెలుసుకుని చివరిసారిగా తల్లిదండ్రుల మృతదేహాన్ని చూసుకునే చివరి చూపు లేకపోవడం ఆ పిల్లలు 2 ఏడుస్తున్న తీరును చూసి పలువురిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రజలు వేడుకుంటున్నారు. గోరంట్ల పట్టణంలో మండల సమైక్య కార్యాలయంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమం సర్పంచ్ సరోజ నాగేనాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి పాలె జయరాం నాయక్, ఎంపీడీఓ అంజనప్ప, పట్టణ వైసీపీ నాయకులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామైక్య సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ మొత్తాన్ని సంఘాల లీడర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ నాగేనాయక్ మాట్లాడారు. గ్రామ సంఘాల సభ్యులు స్త్రీల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క విషయంలోనూ మహిళలకే ప్రాధాన్యతమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 1559 మహిళా సంఘాలకి 2,80,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. ఈ మొత్తాన్ని అంతటికి కూడా వారి అకౌంట్లలో జమ అయినది. ఈ మొత్తాన్ని అంతా కూడా సోమవారం నుంచి వాళ్ళు మహిళా సంఘాలు తీర్మానం ద్వారా తీసుకెళ్ళి బ్యాంకులో వాళ్ళు ఆ డబ్బులను డ్రా చేసుకొని వారి యొక్క సంఘంలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా వాళ్ళు పంచుకొని ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా మొత్తం అందరూ కూడా సక్రమంగా చేసుకుంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. 2,80,00,000 రూపాయలు మాకు ఈ మహిళా సంఘాలకు మంజూరు చేసినందుకు ప్రభుత్వం తరపున మరియు మా మహిళా సంఘాల అందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మహాలక్ష్మి మండల సమాఖ్య ఆధ్వర్యంలో 1,757 మహిళా సంఘాలు ఉన్నాయి. 82 కార్మికుల హక్కులను, చట్టాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. 135వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో వివిధ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వాడవాడలా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఆయా సంఘాల యూనియన్ నేతలు జెండాను ఆవిష్కరించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎర్ర జెండా ఆవిష్కరణ జరిగింది. దీంతో నగరమంతా ఎర్ర జెండాలతో రెపరెపలాడింది. అనంతరం ఆయా కార్మిక సంఘాల నేతలు మేడే విశిష్టత గురించి వివరించారు.
మన కార్పొరేటర్ అయినటువంటి లక్ష్మూర్తి గారు కార్పొరేటర్ గా ఈ వార్త చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆయన రావడం మనకు చాలా సంతోషం. ఆయన ఈరోజు కార్పొరేటర్ మనకు అతని కూడా కార్మిక నాయకుడుగా ఉన్నాడు. ఆ యూనిట్లో నాయకుడుగా మనకు మంచి సంబంధాలు కలిగినటువంటి లక్ష్మూర్తి గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరికీ కూడా పేరు పేరున ఏజీ సభలో ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్పొరేటర్ అయినటువంటి పెద్దలు ఎంతోమంది శ్రమపడి 16 గంటల ఉన్న పని దినాలని మన ముందు ఉన్న పెద్దలందరూ ఎంతో కష్టపడి 8 గంటల పని చేసి కల్పించినారు. వాళ్ళందరినీ ఈరోజు మనము స్మరించుకోవాలి, తలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసిన మన ఏఐటీసీ గౌరవ అధ్యక్షులైన నాగరాజన్న గారి గోరంట్ల రైతు భరోసా కేంద్రంలో మండలంలోని అగ్రికల్చర్ రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన వేరుశనగ కాయలను, విత్తన శుద్ది చేసే యూనిట్లను మండల ఎంపీడీఓ అంజనప్ప, సర్పంచ్ సరోజ నాగేనాయక్, పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, మన జిల్లాలోని అనేక మంది రైతులు వేరుశనగ పంటపై ఆధారపడి ఉన్నారని, వారికి నాణ్యమైన వేరుశనగ విత్తనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మండలంలోని వ్యవసాయ శాఖ వారే రైతుల దగ్గర నుండి వేరుశనగ కాయలను కొనుగోలు చేసి వాటిని ట్రేడింగ్ చేయుటకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించడం జరిగిందని నాణ్యమైన వేరుశనగ విత్తనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 30 కేజీల ప్యాకెట్ ను రైతుల పంపిణీకి అందుబాటులో ఉంచే విధంగా మండల యంత్రాంగం పనిచేస్తుందని ఎంపీడీఓ తెలిపారు. మన మండలంలో అనేక మంది రైతులు వేరుశనగ ఆధారిత పంటలు ఇక్కడ వేసుకుంటున్నారు కాబట్టి రైతులకు సకాలంలో వేరుశనగ కాయలు పంపిణీ చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ఈసారి ఒక వినూత్నమైన పద్ధతిలో ఈ యొక్క వేరుశనగ కాయల కొనుగోలు అయితేనేమి, దాన్ని గ్రేడింగ్ చేయడం అయితేనేమి, ఆయిల్ సీడ్కు అప్పగించడం అయితేనేమి, తద్వారా రైతులకు మే నెలలో నుంచినే ప్రారంభం చేసి సకాలంలో వేరుశనగ కాయలు పంపిణీ చేయడానికి ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధంగా చేసుకుంది. అందులో భాగంగా మేము ఈ మండల టీము, మా ప్రజాప్రతినిధులు, ఎంపీడీ అయిన నేను, మేమందరం కలిసి ఈరోజు ఇక్కడ గోరంట్ల మండలంలో ఆర్బీకే సెంటర్లో ఉన్నటువంటి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులోని ఇమాంలకు, మౌజాన్లకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఫయాజ్ బాషా నగదును పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మరియు మండల పరిధిలోని 21 మసీదులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు, 2వ వార్డు కౌన్సిలర్ ఫయాజ్ బాషా తన ఫయాజ్ బాషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో మసీదుకు 10,000 రూపాయల చొప్పున 2,10,000 రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తన వంతుగా మసీదులోని ఇమాంలకు 6,500 రూపాయలు, మౌజాన్లకు 3,500 రూపాయల చొప్పున అందించినట్లు ఫయాజ్ బాషా తెలిపారు. కరోనా సమయంలో చల్లపల్లి మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని చల్లపల్లి వైస్ సర్పంచ్ నాని పేర్కొన్నారు. మేడే పురస్కరించుకుని చల్లపల్లిలో మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చల్లపల్లి ప్రధాన కూడలిలో మాస్కులు లేకుండా తిరిగే వారిని గుర్తించి వారికి కరోనా వ్యాధి తీవ్రతను వివరించి 300 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ ముమ్మనేని నాని మాట్లాడుతూ, పేదరికపు అంచున పెరుగుతున్న తమకు ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేసే చల్లపల్లి మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కరోనా తీవ్రత ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మోటార్ సైకిల్ మెకానిక్ల అందరికీ నిత్యావసర సరుకులు అందజేస్తామని నాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రేమ్చంద్, శ్రీను, నవి, గౌరీ మరియు మోటార్ సైకిల్ మెకానిక్లు పాల్గొన్నారు. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల తర్వాతి రోజు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష ఆరాధనలు చేపట్టి ఆ తర్వాత స్వామివారికి వస్త్ర సమర్పణ, కిరీట సమర్పణ చేశారు. చివరగా వేద పారాయణం, మహామంగళహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ కుమార్, కంకణభట్ట, శ్రీనివాస భట్టర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా గుడివాడలో శనివారం రాత్రి 7 గంటల నుండి ఆర్డీఓ శ్రీను కుమార్ కర్ఫ్యూ విధించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలో డీఎస్పీ సత్యానందం, సీఐ గోవిందరాజులు కర్ఫ్యూను పర్యవేక్షించారు. స్థానిక కార్ల స్టాండ్ వద్ద ప్రజలను ఇంటికి వెళ్లి పోవాలంటూ కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కరోనా బారిన పడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సాయంత్రం ఈవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ వేసుకుని వారిని గుర్తించి వెంటనే వ్యాక్సిన్ వేయించాలని, రెండో డోసు కావాల్సిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే ఉద్యోగులతో రద్దీ లేకుండా చూడాలన్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఉద్యోగుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్విమ్స్ లో కొన్ని బెడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. స్విమ్స్, ఎస్వీ ఆయుర్వేద, రియా తదితర ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు కోరిన విధంగా 50-50 నిష్పత్తిలో నిధులకు ఆశ్రయించేందుకు, వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈవో అనుమతించారు. టీటీడీలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగాలన్నారు. తిరుమలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేకంగా రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, సిపిఎస్ఓ గోపినాథ్ జెట్టి, బర్డ్ ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ శేష శైలేంద్ర, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సీఎంఓ డాక్టర్ మిళిధర్, బర్డ్ ప్రత్యేకాధికారి రెడ్డప్పరెడ్డి, రవాణా విభాగం జీఎం శ్రీ శేషారెడ్డి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కౌంటింగ్ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నదని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి 3 అసెంబ్లీ నియోజకవర్గాలైన 167 తిరుపతి, 168 శ్రీకాళహస్తి, 169 సత్తివేడులలో పోలైన ఓట్ల కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 382 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్ల లెక్కింపుకు 28 టేబుళ్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 362 పోలింగ్ స్టేషన్లలో ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, 169 సత్తివేడు నియోజకవర్గానికి 312 పోలింగ్ స్టేషన్లలో ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, మొత్తం 70 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 28 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 28 కౌంటింగ్ అసిస్టెంట్లు, 28 మంది మైక్రో అబ్జర్వర్లు, 8 మంది అడిషనల్ మైక్రో అబ్జర్వర్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 21 మంది సూపర్వైజర్లు, 21 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 21 మంది మైక్రో అబ్జర్వర్లు, 6 మంది అడిషనల్ మైక్రో అబ్జర్వర్లు, సత్యవేడు నియోజకవర్గానికి 21 మంది సూపర్వైజర్లు, 21 కౌంటింగ్ అసిస్టెంట్లు, 21 మంది మైక్రో అబ్జర్వర్లు, 6 మంది అడిషనల్ మైక్రో అబ్జర్వర్లు, మొత్తం 230 మంది సిబ్బందిని నియమించామన్నారు. 140 మంది సిబ్బందిని రిజర్వ్లో ఉంచడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్లో పాల్గొనే సిబ్బంది ఏజెంట్లకు గత 48 గంటల లోపు కరోనా టెస్ట్ చేయించుకొని నెగిటివ్ రిపోర్ట్ లేదా 2 డోసుల వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు ప్రభుత్వం చెప్పొందిన ధృవపత్రంను తప్పనిసరిగా చూపించిన తర్వాతే కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఉంటుందని అన్నారు. కౌంటింగ్ వచ్చేసి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. తిరుపతికి సంబంధించి 4 కౌంటింగ్ హాల్, శ్రీకాళహస్తి 3 కౌంటింగ్ హాల్, సత్యవేడ 3 కౌంటింగ్ హాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించి ఈ కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. ఆల్రెడీ ఇవాళ కౌంటింగ్ ఏజెన్సీకి, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ కూడా కోవిడ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైతే నెగిటివ్ అని తేల్చారో. కృష్ణా జిల్లా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న లతా ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ బాధితుల నుంచి అధిక మొత్తంలో దోచుకుంటున్నారు. కరోనా లేకపోయినా కోవిడ్ అని చెప్పి రోగులను భయప్రాంతాలకు గురి చేసి వారి నుంచి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఓ పేషెంట్ కరోనాతో చికిత్స పొందుతున్నాడు. అతని నుంచి అడ్వాన్స్గా 6 లక్షల హాస్పిటల్ యాజమాన్యం తీసుకుంది. అయితే చికిత్స పొందుతూ మరణించిన పేషెంట్కి కోవిడ్ లేదని చెప్పింది. మరో 2 లక్షలు ఇస్తేనే బాడీని ఇస్తామని చెప్పడంతో హాస్పిటల్ యాజమాన్యంపై ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కోవిడ్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్న ఇటువంటి ఆసుపత్రులపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డాక్టర్ కూడా మంచి, డాక్టర్ వాళ్ళ కూతురు కూడా మంచి, వాళ్ళ బాబు కూడా మంచి, అందరూ కూడా మంచి, అందరూ మంచి చేస్తుంది. ఏంటంటే దీనికోసం అందరూ పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. కరోనాని తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని చిన్న కనముళ్ళ గ్రామంలో పరిధిలో కల ఈఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో కందుకూరు నుండి సింగరాయకొండ మార్గంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వస్తూ మరో ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు మాల్గుంటపాడుకు చెందిన రాయపటి బ్రహ్మయ్య, బేల్దారి మేస్త్రిగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని, మోటార్ సైకిల్ను సింగరాయకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చెవిరెడ్డి అండగా నిలవడం అభినందనీయం. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ వెల్లడి. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడమే కార్మిక వర్గ కర్తవ్యం. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందరపు మురళి వెల్లడి. కరోనాతో నిరుపేద దంపతులు మృతితో అనాథలైన పిల్లలు. గోరెండ్ల పట్టణంలో గ్రామైక్య సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంపిణీ చేసిన సర్పంచ్ సరోజా నాగేనాయక్. చిత్తూరులో వాడవాడలా రెపరెపలాడిన ఎర్ర జెండాలు. గోరెండ్ల రైతు భరోసా కేంద్రంలో విత్తన శుద్ధి చేసే యూనిట్లను పరిశీలించిన ఎంపీడీఓ అంజనప్ప, సర్పంచ్ సరోజా నాగేనాయక్. రంజాన్ మాసం సందర్భంగా మసీదులోని ఇమామ్లకు, మోజాన్లకు నగదు పంపిణీ చేసిన ఫయాజ్ బాషా ట్రస్ట్. కరోనాపై మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ అందిస్తున్న సేవలు అభినందనీయం. కొనియాడిన చల్లపల్లి వైస్ సర్పంచ్ నాని. కందులు పండుగ చంద్రగిరి శ్రీ కోదండరాముని పట్టాభిషేకం. గుడివాడలో రాత్రి కర్ఫ్యూను పరిశీలిస్తున్న డీఎస్పీ సత్యానందం. కరోనాతో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన టీటీడీఓ జవహర్ రెడ్డి. తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అంతా సిద్ధం. జిల్లా కలెక్టర్ హరినారాయణ వెల్లడి. విజయవాడ సూర్యారావుపేటలో కోవిడ్ బాధితుల నుంచి లక్షల్లో దోచుకుంటున్న లతా హాస్పిటల్. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.